వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో బంద్ పాటించారు. రైతు ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వం కూడా బంద్ పాటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బంద్ కు మద్దతు ప్రకటించారు. సిపిఎం సిపిఐ నేతలు బంద్ లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, కందుకూరు, టంగుటూరు, సింగరాయకొండ, కనిగిరి, మర్కాపురం, గిద్దలూరు, పొదిలి, దర్శి, అద్దంకి ప్రాంతాల్లోనూ బంద్ నిర్వహించారు. ఒంగోలులో బంద్ సందర్భంగా కలెక్టర్ బంగ్లా వద్ద నిర్వహించిన సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రైతు సంఘం నాయకులు పవిడి వెంకట్రావు, కేవీవీ ప్రసాద్ ఇతర నాయకులు మాట్లాడారు. రైతు ఉద్యమానికి ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ నూకసాని బాలాజీ మద్దతు ప్రకటించారు. నడుస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా మోడీ అన్నాడు పాత చట్టాలు కొత్త కాలం పనికిరావని ఏమనే చెబుతున్నాం కొత్త కాలంలో వ్యవసాయ సంస్థలను పరిష్కరించడానికి గిట్టుబాటు ధర చట్టాన్ని అలాగే రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టాన్ని మేము అడగే చట్టాన్ని ప్రభుత్వాన్ని ఆధారంగా రైతాంగం రైతాంగం పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నాయి. మొత్తం బంద్ దేశవ్యాప్తంగా సంపూర్ణంగా జరుగుతున్నది. ప్రపంచ చరిత్రలోనే కనీ విరిగిన ఎరగని రీతిలో కోట్లాది మంది రైతులు ఈరోజు ఢిల్లీ భారతదేశంలో రాజధాని ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారు. ఈరోజు 10, 12, 13 రోజులకు చేరుతా ఉన్నది ఈ ఉద్యమాన్ని తీరుగార్చడానికి అనేక ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ పట్టుదలతోటి రైతాంగం ముక్కవారి దీక్షతోటి రైతాంగం ఈ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. ఈ సందర్భంలో జరుగుతున్న రేపు 9వ తేదీ జరుగుతున్న చర్చలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన నిరంకుశ వైఖరిని విడనాడి రైతుల సమస్యలను పరిష్కారం చేయడానికి ఈ 3 రైతులకు వ్యతిరేకమైన నల చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకుంటామని ప్రకటించకపోతే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని రైతుల ఆగ్రహానికి గురైన ప్రజల ఆగ్రహానికి గురైన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కాలకర్మంలో కలిసిపోయారు. చరిత్రహీనులుగా మారిపోయారు. ఆ జాబితాలో మీరు కూడా చేరుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రధానమంత్రి గారికి బీజేపీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక పక్క తన మంత్రివర్గ సభ్యుల్ని చర్చలకు పంపిస్తూ, రెండో పక్క ఈ చట్టాలు చాలా బ్రహ్మాండం. ఇది రైతుల కోసం మేము చేసిన చట్టాలైతే కొంతమంది కావాలని రైతుల్ని రచ్చగొట్టి ఇవాళ ఉద్యమంలోకి తీసుకొస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు గతంలో కూడా ఈ దేశ ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చారు. రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తాము. ఆ స్వామినాథన్ కమిషన్ తెచ్చినటువంటి కాంగ్రెస్ పాలకులు రైతాంగాన్ని మోసం చేశారు అని ఎన్నికల ముందు చెప్పారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికి పోయింది ఆ చట్టం? ఏమైపోయింది? స్వామినాథన్ కమిషన్ని పుట్టదాఖలు చేసినటువంటి 2 ప్రధానమంత్రిగా ఈయన నిలిచారు. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నతన ఉద్యమం నడుస్తూ ఉంటే ఈ ఉద్యమం మీద నీళ్లు చల్లడానికి ఈ ఉద్యమంలో పాకిస్తానీ టెర్రరిస్టులు చేరారు. ఇంకా కొంతమంది మిలిటెంట్లు ఉన్నారు. ఇది రైతులు చేసేటువంటి ఉద్యమం కాదని దీన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాస్తవం ఉద్యమం కాకపోతే ఇన్ని కోట్ల మంది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎందుకు వచ్చారు? మరో పక్కన ఇవాళ ఈ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని రద్దు చేయడంతో గత నెల 26వ తేదీన 25 కోట్ల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఈ చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. సవరణలు కాదు, ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు ఈ బంద్కి మద్దతు తెలియజేశారు. దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు, దాదాపు 16 పార్టీలు మద్దతు తెలియజేసినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలియజేసినాయి. మన కాంగ్రెస్ శక్తుల యొక్క బొమ్మ రాయడానికి
వారి మోసేది కింద నీరు కాదు కాబట్టి వారి ఆదాయంలో ఎంతో కొంత వాటా కొట్టుకోవడానికి శాశ్వత కాలము అధికారంలో ఉండడానికి అతను చేసినటువంటి చట్టాలు రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహ నిరోధకత బిల్లట మరి దీంట్లో ఎక్కడైనా కనీసం మద్దతు ధరలు అనేటువంటి ప్రస్తావన ఉందా? ప్రజాస్వామికంగా రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మోసపూరితంగా ఇచ్చినటువంటి మూడు బిల్లుల్ని తెలుగుదేశం పార్టీ నిర్బంధంగా ఖండిస్తూ రైతుల పక్షాన్ని నిలబడుతుంది, రైతులకు మద్దతుగా నిలబడుతుంది. మేము మొదటి నుంచి చెబుతున్నాం, చాలామంది మేధావులు కూడా స్వేచ్ఛగా అమ్ముకుంటే వచ్చే నష్టం అంటే మంచిదే కదా రైతులకని చాలా అర్థం కానిటువంటి భాషలో మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి స్వేచ్ఛగా స్వేచ్ఛా విపణులు అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే మార్కెట్ యార్డ్లు ఉన్నాయో అక్కడి నుంచి ఎక్కువ ధర చూపించినప్పుడు బయటకు వచ్చి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు, మార్కెట్ యార్డులు నిర్వీర్యం అవుతాయి, అప్పుడు తప్పనిసరిగా మళ్ళీ ధరలు తగ్గించినప్పుడు అనివార్యంగా ఆ ధరలకు అమ్ముకోవాలి, రైతుకు రక్షణ లేదు. దీన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారు కూడా అన్ని జిల్లా కమిటీలకి ఒక ఆదేశాలు ఇస్తూ ఇవాళ ఆ యొక్క బంద్ కానీ రైతులు చేస్తున్నటువంటి ఈ ధర్నాలు కానీ రైతులు చేస్తున్న ఈ ఉద్యమానికి మనం మద్దతిస్తాం. కాబట్టి కలెక్టరేట్లకు వెళ్ళి కలెక్టర్ గారికి మన నిరసన కార్యక్రమాన్ని మన పార్టీ యొక్క అంటే ఆలోచనని చెప్పమన్నారు. అదేవిధంగా నిన్న సోదరు రంగారావు గారు కానీ సుంత శేఖర్ గారు రైతు సంఘాల నాయకులు గారు కూడా వచ్చి మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కూడా వచ్చున్నారు. మరి వారందరూ కూడా మా సంఘీభావం తెలియజేస్తూ మీరు చేస్తున్న ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది, రాజ్యసభలో ఒక రకంగా బయట ఒక రకంగా కాదు ఈ మూడు చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం, రైతుల పక్షాన్ని నిలబడతాం, తెలుగుదేశం పార్టీ జెండా అజెండా అదే తెలియజేస్తూ అవకాశం కదా.